ఇక నారా లోకేష్ గారు అయితే అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఇప్పటికే రెడ్ బుక్ ఓపెన్ చేశాం, రెండు చాప్టర్లు ఓపెన్ చేశాం, మూడో చాప్టర్ ఓపెన్ చేయబోతున్నా మామూలుగా ఉండదు, సినిమా చూపిస్తా అరాచకాలు చేసిన వాళ్ళకి. మూడో చాప్టర్లో ఎవరెవరి పేర్లు ఉంటాయో అంటూ ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు అక్కడే ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము గురించి. గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగాడు వెంకట్రావును ప్రస్తావిస్తూ మూడో చాప్టర్ ఎలా ఉంటుందో అదిగో వెనుగళ్ళ రాము వెంకట్రావులే చెప్పాలన్నారు. అంటే కొడాలి నాని, గన్నవరం వంశీ లాంటి వాళ్ళ సంగతి తేలుస్తాము. ఇంతకుముందు అధికారులు, ఐపీఎస్లు, మైనింగ్ అధికారులు, సోషల్ మీడియాలో వీరంగం చేసిన వాళ్ళు, టీడీపీ ఆఫీస్ మీద దాడికి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి మీద రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడు థర్డ్ చాప్టర్ పొలిటికల్, వీరంగం చేసి రెచ్చిపోయి నానా బూతులు తిట్టి, బండ బూతులు తిట్టి అరాచకాలు చేసినటువంటి వ్యక్తుల సంగతి తెలుస్తాము, కేసులు పెడతాము. సేమ్ టైం తండ్రి చెప్పినట్టే చెప్పారు, కక్షాదింపు ఉండదు, కానీ రెడ్ బుక్ ఓపెన్ అయింది, మూడో చాప్టర్ ఓపెన్ అవుతుంది అన్నారు. సో వీళ్ళు రెచ్చిపోతున్నటువంటి వ్యక్తులు డిజిటల్ మీడియాలో వైసీపీ ఐదేళ్లు పెంచి పోషించింది, టీవీ ఫైవ్ బిగ్ న్యూస్ 7 PM షోలోనే రివీల్ చేసింది, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ తరఫున అనేక మంది సోషల్ మీడియా వర్కర్స్ని పెట్టుకొని డిజిటల్ బుల్లింగ్ చేసి ప్రత్యర్థుల్ని బండభూతులు తిట్టించిన వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమన్నారు, కానీ కొంతమంది కొనసాగుతున్నారు. ఈ అంశం తర్వాత విజిలెన్స్ విచారణకు పిలిచింది అధికారుల్ని. ఐఎన్పిఆర్ నుంచి ఉన్నటువంటి అధికారి విజిలెన్స్ విచారణ పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఇప్పటికి కూడా డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ నియమించిన, అప్పుడు డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండి ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి, ఆయనే నియమించారు వీళ్ళందరినీ. ఐఎన్పిఆర్ నుంచి తనకు ఒక అధికారి కావాలని పిలిపించుకున్నారు ఆయన. ఆ అధికారి బిల్స్ క్లియర్ చేసేయడం, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఒక ఆయన తెచ్చుకున్నారు వాసుదేవరెడ్డి గారు. ఆయన ఇప్పుడు వర్కింగ్ ఇన్ యాజ్ ఎండి ట్రేడ్ అండ్ ప్రమోషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారు వీరు కలిపి బిల్స్ క్లియర్ చేసేసేవారు, ఇక ఆ బిల్స్ ఇష్టారాజ్యంగా అయిపోయినాయి అని చెప్పి తేలుతోంది. ఇప్పటికి కూడా వైసీపీ మనుషులైన శ్రీ సాయినాథ్ రెడ్డి రొండ